नमस्कार न्यू टीवी न्यूज़ की स्वागतम पोतिन वेंकट महेश जनसेना नेता विद्युत चार्जील पेर तो प्रभुत्वं प्रजलनु दोचुकुंटुंदी इप्पटिके रेंडु सार्लु विद्युत स्लाबुलु मार्ची 5000 कोट्ल भारं वेशारु जगनन्न करंट षाक् पदकंतो षाकिस्तुन्नारु इप्पुडु विद्युत वाडकंतो संबंधं लेकुंडा बिल्लुलु वेस्तुन्नारु अन्नारु గతంలో ఎప్పుడూ ఈ తరహా భారాలు మోపలేదు ట్రూ అప్ ఛార్జీల పేరుతో వడ్డీలు వేసి మరీ వసూలు చేస్తున్నారు గత 5 ఏళ్లలో వాడుకున్న విద్యుత్ ఛార్జీలు వసూలు ఏంటి 6,300,000 కోట్లు వసూలు చేయాలని జగన్ నిర్ణయించారు ఇప్పుడు యూనిట్ కు 2 రూపాయల చొప్పున మరో 9,000 కోట్ల వసూళ్లకు శ్రీకారం చుట్టారు రాబోయే 2 ఏళ్ల పాటు ఈ ఛార్జీలు అమలు చేస్తున్నారు ఈ నిర్ణయం వెనుక జగన్ దోపిడీ కూడా ఉంది ప్రైవేట్ విద్యుత్ సంస్థల నుంచి 6 నుండి 8 రూపాయలకు ఎందుకు కొనుగోలు చేస్తున్నారు కేంద్రం నుండి తక్కువ ధరకు విద్యుత్ ఇస్తున్నా ఎందుకు తీసుకోరు ప్రైవేట్ సంస్థలతో ఒప్పందం ద్వారా జగన్ కమిషన్లు తీసుకుంటున్నారు ట్రూ అప్ ఛార్జీలతో ఎందుకు వసూలు చేస్తున్నారో జగన్ ప్రజలకు సమాధానం చెప్పాలి రైతాంగంపై కూడా ఈ విద్యుత్ భారాలు మోపుతున్నారు అద్దెదారులు ఈ విద్యుత్ ఛార్జీల భారం ఎలా మోస్తారు కరోనా సృష్టించిన కల్లోలం కన్నా జగన్ కల్లోలమే ఎక్కువగా ఉంది ఒక అవకాశం జగన్కు ఇచ్చినందుకు రాష్ట్రం విధ్వంసానికి గురైంది 80 లక్షల మంది వరకు ఉపాధి కోల్పోయారు 30,160 యూనిట్లను మాత్రమే విద్యుత్ వినియోగం జరిగింది విద్యుత్ వాడకం పెరిగిందని ప్రభుత్వమే అబద్ధాలు చెబుతుంది 50,000 కోట్ల పన్ను భారాలను కూడా మోపారు ఇప్పుడు 15,300 కోట్లు విద్యుత్ ఛార్జీలు వసూళ్లు మద్యం అమ్మకాల పేరుతో 20,000 కోట్లు భారం వేశారు సంక్షేమ పాలన లేదు సంక్షోభ పాలన మాత్రమే ఏపీలో నడుస్తుంది ఒక్క అవకాశమే చివరి అవకాశమని ప్రజలు చెబుతున్నారు అన్ని దారుల్లో వాయింపుడు మీద వాయింపుడు షాకుల మీద షాకులు ఇస్తున్నారు జగన్ ఆంధ్రాని కాదు ఆఫ్ఘనిస్తాన్ పాలనకు కరెక్ట్గా సరిపోతారు అక్కడ మత్తుమందులు దోపిడీదారులకు అండగా ఉంటారు మంచి తాలిబన్ నేతగా అక్కడ జగన్ను గుర్తిస్తారు ఇష్టం వచ్చినట్లుగా మోపుతున్న భారాలను రద్దు చేయాలి లేదంటే ప్రజలను కలుపుకొని తిరుగుబాటు చేస్తాం జగన్ పాలనతో విసుగుపోయిన ప్రజలు సాగరం బెద్దుకు సిద్ధంగా ఉన్నారు ఈరోజు రాష్ట్రంలో అందరం కూడా చూస్తున్నాం ఒక కొత్త పథకం ప్రవేశపెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు జగనన్న కరెంటు షాక్ పథకం జగనన్న కరెంటు షాక్ పథకం కొత్తగా ప్రవేశపెట్టారు ఇది గత ఏడాదే నాంది పలికారు కరోనా మొదటి వేవ్లో విద్యుత్ ఛార్జీల స్లాబులు మార్చి ప్రజలందరూ ఇళ్లలో ఉంటే మొదటి వేవ్లో స్లాబులు మార్చి ప్రజల మీద భారం మోపి సుమారు 5,000 కోట్ల రూపాయల అక్రమ వసూళ్ళకి పాల్పడ్డారు గత సంవత్సరం ఏప్రిల్ మే నెలలో స్లాబులు మార్చి రాష్ట్ర ప్రజల మీద అక్రమంగా 5,000 కోట్ల రూపాయల అక్రమ వసూళ్ళని విద్యుత్ బిల్లుల రూపంలో వసూలు చేశారు ఈ ఏడాది ఇప్పటివరకు రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ కూడా లేదు విద్యుత్ వాడకంతో సంబంధం లేకుండా బిల్లులు విధించేటువంటి పద్ధతి ఈ రాష్ట్రంలో ఇదే మొట్టమొదటిసారి గతంలో ప్రభుత్వాలు ఏదన్నా ఛార్జీలు అధికంగా ఉన్నా డిస్కామ్లకి కంపెనీలకి ఏమైనా ఇబ్బందులు ఉన్నా అదనపు ఖర్చులైనా రాష్ట్ర ప్రభుత్వాలు భరించాయి కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ సర్దుబాటు చార్జీలు ట్రూప్ ఛార్జీలు కస్టమర్ ఛార్జెస్ వడ్డీలతో కలిపి అన్నీ కూడా ప్రజల మీదే మోపుతున్నారు అందుకనే దీన్ని జగనన్న కరెంట్ షాక్ పథకంగా ఈ రోజున మేము సంబోధిస్తా ఉన్నాం 2014 నుంచి 2019 వరకు వాడుకున్నటువంటి విద్యుత్ కంట ఇప్పుడు ట్రూప్ ఛార్జీల పేరుతో ప్రజల మీద సుమారు 3,690 కోట్ల రూపాయల అదనపు భారం వేస్తూ ఉన్నారు దాంతోపాటుగా 2019-20కి మళ్ళీ అదనపు ఛార్జీల సర్దుబాటు కింద మరొక 2,800 కోట్లు 3,600-4,400 కోట్ల రూపాయలు భారం వేస్తూ ఉన్నారు దీంతోపాటుగా ఇవాళనే ఒక కొత్త సమాచారం బయటకు వచ్చింది 2021-22 సంవత్సరానికి ఈ ఏడాది వాడేటువంటి 45,000 మిలియన్ యూనిట్ల విద్యుత్ వాడకానికి ఒక్కొక్క యూనిట్కి 2 రూపాయల అదనపు భారం చొప్పున 9,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రజల మీద మరో వడ్డన పడబోతూ ఉంది అంటే ఈ యొక్క 6,300 కోట్లు ఈ యొక్క 9,000 కోట్లు మొత్తం కలిపి
15,300 రూపాయలు అదనపు భారం. కరెంట్ వాడకపోయినా, ఫ్యాన్ వేసుకోకపోయినా, ఫ్రిడ్జ్ స్విచ్ ఆన్ చేయకపోయినా, టీవీ చూడకపోయినా మీరందరూ కూడా ఈ 15,300 కోట్ల రూపాయల అదనపు భారం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించాల్సినటువంటి పరిస్థితి. ఇదేదో ఈ నెలకు అనుకుంటే కాదు, రాబోయే 8 నెలలకు అనుకున్నాం. కానీ ఈ వడ్డన ఒక నిరంతర ప్రక్రియగా రాబోయే 2 సంవత్సరాల వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ నియంత్రణ మండలి పేరుతో అక్రమంగా ముసుగులో ఈ ఛార్జీలు వసూలు చేయబోతోంది. ఇందులో కూడా జగన్ మోహన్ రెడ్డి గారి అవినీతి ఉంది. కేంద్ర ప్రభుత్వం అనేక సందర్భాల్లో చెప్పారు. నిర్మలా సీతారామన్ గారు కూడా ఆంధ్రప్రదేశ్ వచ్చినప్పుడు 2-3 సందర్భాల్లో చెప్పారు, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకి నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక యూనిట్ని 2.70 రూపాయలకే అందజేస్తూ ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ప్రైవేట్ కంపెనీల దగ్గర నుంచి, ప్రైవేట్ విద్యుత్ సంస్థల దగ్గర నుంచి 5.50 రూపాయలకి, 6.50 రూపాయలకి, 8 రూపాయలకి కొనాల్సినటువంటి అవసరం ఏంటి?